హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ముందుగా మీకు ఒక క్విజ్ క్వశ్చన్. అదేంటంటే, క్రికెట్లో, వరల్డ్ క్రికెట్లో, ఇంటర్నేషనల్ క్రికెట్లో నెంబర్ వన్ టోర్నమెంట్, నెంబర్ వన్ ఈవెంట్ ఏది? మూడు మీకు ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి ఏంటంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, రెండు వన్డే వరల్డ్ కప్, మూడు T20 వరల్డ్ కప్. నాకు తెలిసినంత వరకు మీలో 90% చెప్పే ఆన్సర్ ఏంటంటే వన్డే వరల్డ్ కప్ ఇస్ ది నెంబర్ వన్ ఈవెంట్ ఇన్ వరల్డ్ క్రికెట్. చాలా తక్కువ మందికి ఆ విషయంలో సందేహాలు ఉంటాయి. ఇప్పుడు క్రికెట్లో ఉన్న మూడు ఫార్మాట్స్లో క్వశ్చన్ మార్క్గా మారింది, మనందరికీ పెద్దగా ఆసక్తి కలిగించినది, మనం పెద్దగా ఇంట్రెస్ట్ ఇటీవల కాలంలో చూపించకపోతున్నది ఏంటంటే వన్డే క్రికెట్. టెస్ట్ మ్యాచ్లకు ఉండే ఇంపార్టెన్స్ ఎలాగో ఉంటుంది. టెస్ట్ మ్యాచ్లు అనేది దాంట్లో ఉండే డ్రామా కానీ, దానికున్న ఇంపార్టెన్స్ కానీ, దానికున్న చరిత్ర కానీ, దాన్ని ఎవ్వరు ఏం చేయలేదు. టెస్ట్ మ్యాచ్లకి ఖచ్చితంగా ఆదరణ, ఇంపార్టెన్స్ ఉంటూనే ఉంటుంది. T20 క్రికెట్ ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్, మనం అందరం చాలా ఆసక్తిగా చూస్తున్నాం. ఎందుకంటే ఆ టైం అనండి, ఆ తక్కువ డ్యూరేషన్ కావడం, అదంత మధ్యలో సఫర్ అవుతుంది ఏంటంటే వన్డే క్రికెట్. అయినా కూడా మీరు ఎందుకు వన్డే వరల్డ్ కప్ే నంబర్ వన్ ఈవెంట్ అంటున్నారు? అదే కదా గమ్మత్తు, చాలా గమ్మత్తైన విషయం. ఏదైతే ఫార్మాట్ దాని మనుగడ ప్రశ్నార్థకంగా మారిందో, టెస్ట్ క్రికెట్ని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఇది ఇస్ డిఫరెంట్ ఫార్మాట్. కానీ T20కి వచ్చిన ఈ క్రేజ్ వల్ల ఏ ఫార్మాట్ దెబ్బతింటుంది? దెబ్బతింటే కానీ వన్డే క్రికెట్ దెబ్బతింటుంది. బికాజ్ దే ఆర్ టోటలీ సిమిలర్ టు ఈచ్ అదర్. మీరు డ్రెస్సింగ్ దగ్గర నుంచి తీసుకుంటే వైట్ బాల్ కానీ, డే నైట్ అఫైర్ కావడం కానీ, ఇంకా అనేక రకాలుగా T20 క్రికెట్ ఇది షార్ట్ అండ్ వెర్షన్ ఆఫ్ వన్డే క్రికెట్, విచ్ ఇస్ మోర్ అట్రాక్టివ్ అండ్ మనకి చాలా సూటబుల్ ఫార్మాట్. సో వన్డే క్రికెట్ ఏదో ఒక టైంలో దాని మీద వేటు పడే దేశం అంతర్ధానమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. అయినా కూడా వన్డే వరల్డ్ కప్ ఇప్పటికీ కూడా అది నెంబర్ వన్ ఈవెంట్గానే ఉంటుంది, నెంబర్ వన్గానే ఉండాలి కూడా. నా పాయింట్ కూడా నేను వీడియోలో చెప్పబోయేది కూడా అదే. అదేంటంటే, నేను పర్సనల్గా అడిగితే ఈ T20 వరల్డ్ కప్ని వరల్డ్ కప్ అని అననే అనను. ఈవెన్ ICC వాళ్ళు కూడా అనలేదు దీన్ని. ఇది వరల్డ్ కప్ ఎలా అవుతుంది? నాకు తెలిసినంత వరకు, నేను మిగతా స్పోర్ట్స్ పెద్దగా ఫాలో కాను. ఫుట్బాల్లో చూడండి, మీరు ఫుట్బాల్లో దెర్ ఈజ్ ఓన్లీ వన్ వరల్డ్ కప్, వన్ వరల్డ్ ఈవెంట్, దట్ ఈస్ ఫీఫా వరల్డ్ కప్, ఒకటే ఉంటుంది. హాకీలో కూడా ఒకటే వరల్డ్ కప్ ఉంటుంది. చాలా క్రీడల్లో, ఆఫ్కోర్స్ క్రికెట్లో ఉన్నట్టుగా రెండు మూడు ఫార్మాట్స్ అన్ని క్రీడల్లో ఉండవు, కానీ ఉన్నా సరే దెర్ షుడ్ బి ఓన్లీ వన్ వరల్డ్ కప్. T20కి ఒక వరల్డ్ కప్, అయ్యో వన్డేస్కి ఒక వరల్డ్ కప్, ఈవెన్ టెస్ట్ మ్యాచ్లు కూడా ఇప్పుడైతే ఓన్లీ ఫైనల్ జరుపుతున్నారు కాబట్టి దాన్ని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటున్నారేమో, కానీ ఒకవేళ మళ్ళీ సెమీఫైనల్ కూడా దాంట్లో పెడితే దాన్ని కూడా టెస్ట్ వరల్డ్ కప్ అని అంటారేమో. ఎందుకంటే వరల్డ్ కప్ అన్న మాటకున్న ఆ గ్లామర్తో దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి ICC ప్రయత్నం చేయవచ్చు. యాక్చువల్గా అదే చేశారు. దీన్ని యాక్చువల్గా T20 ఈవెంట్ని, వరల్డ్ ఈవెంట్ని వరల్డ్ T20 అని వ్యవహరించారు ముందు. ఎందుకంటే టు డిఫరెన్షియేట్ బిట్వీన్ వన్డే వరల్డ్ కప్ అండ్ T20 వరల్డ్ ఈవెంట్ని డిఫరెన్షియేట్ చేయడానికి, ఐ థింక్ 2014 వరకు, ఎప్పుడో 2016 వరకు దీన్ని కేవలం వరల్డ్ T20 అనే వ్యవహరించారు, వరల్డ్ కప్ అని అనలేదు. కానీ ICC ఏమనుకున్నారంటే బహుశా వరల్డ్ కప్ అంటే దానికి ఎక్కువ గ్లామర్ వస్తుంది, T20 కదా ఇప్పుడు గొప్ప ఫార్మాట్, అందరినీ ఆకర్షిస్తున్న ఫార్మాట్, దీంట్లో వరల్డ్ కప్ అంటే దానికి బ్రహ్మాండమైన క్రేజ్ వస్తుందని చెప్పి దీన్ని కూడా వరల్డ్ కప్ అని నామకరణం చేసేసారు. మీరు గతంలో చూడండి, ICC అఫీషియల్లీ కాల్డ్ ఇట్ యాజ్ వరల్డ్ T20. ఇప్పటికీ అలాగే అనాలని అంటున్నాను. నా దృష్టిలో వన్డే వరల్డ్ కప్కు ఉన్న పేరు ప్రఖ్యాతులు కానీ, దానికి ఉన్న ఆ హిస్టరీ కానీ దీనికి లేనే లేవు. నా దృష్టిలో ఇది వరల్డ్ కప్ కానే కాదు, వరల్డ్ T20 మంచి ఈవెంటే, బాగానే జరుగుతుంది, మనందరం ఇంట్రెస్ట్గా చూస్తాం. ఎందుకంటే మ్యాచ్లు బాగా జరుగుతున్నాయి. నాకు ఎనీ ఫార్మాట్ ఆఫ్ క్రికెట్ ఐ లైక్. కొంతమంది అంటారు నేను T20ని అసలు చూడనే చూడను, అలా ఏదో చెప్తాను, నాకు అలా కాదు. ఎనీ ఫార్మాట్ ఆఫ్ క్రికెట్, అన్ని రకాల క్రికెట్ నాకు నచ్చుతుంది, ఇది కూడా అంతే నచ్చుతుంది. ఐ ఎంజాయ్ T20 క్రికెట్. బట్ ఇది వరల్డ్ కప్ ఎలా అవుతుంది? ఒకటే ఉండాలి వరల్డ్ కప్ అంటే, ఒకటే ఉండదు, దానికి బలం చరిత్ర ఉంది, చరిత్ర ఉంది, గుర్తుంటుంది. నాకు ఇప్పటివరకు జరిగిన అన్ని వరల్డ్ కప్స్లో ఏ దేశంలో జరిగాయి, ఫైనల్ ఎలా జరిగింది, ఎవరు గెలిచారు అడిగితే మనం వేళ్ల మీద ఉంటాయి, టకటక ఫింగర్ టిప్స్ మీద చెప్పేసి
75లో మొదటి వరల్డ్ కప్ జరిగింది, 75, 79 వెస్ట్ ఇండీస్ గెలిచిన తర్వాత ఇండియా గెలిచింది, తర్వాత 87లో ఆస్ట్రేలియా గెలిచింది, 92లో పాకిస్తాన్, ఇలా అన్నీ ఎప్పటికీ గుర్తుండే ఏ మ్యాచ్. అదే T20 వరల్డ్ కప్ నేను చెప్పలేను, అలాగ మళ్ళీ మళ్ళీ ప్రతిసారి నేను చూడాల్సి వస్తుంది ఎన్ని వరల్డ్ కప్స్ అయినా ఎప్పటివరకు అనేది చూడాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ జరిగినా నాకు ఏమి గుర్తులేవు, మీ గుర్తున్నాయో నాకు అంత గుర్తులేవు. ఎందుకంటే ఇది ఈవెంట్ ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో అంత క్రేజ్ ఎందుకు ఉంది, రేర్గా జరుగుతాయి కాబట్టి. సో అలాగే వన్డే వరల్డ్ కప్ 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది, కరెక్ట్గా 4 ఏళ్ళు. ఒలింపిక్స్ ఎలాగైతే 4 ఏళ్ళకి ఒకసారి టెన్షన్గా జరుగుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే బికాజ్ ఆస్ట్రేలియాలో సీజన్ కాస్త ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, అక్కడ వాతావరణ కండిషన్ బట్టి కాబట్టి కొన్నిసార్లు ఇయర్లో తేడా వస్తుంది. ఎందుకంటే 83లో వరల్డ్ కప్ జరిగిన తర్వాత 87లో జరిగింది, మళ్ళీ తర్వాత 92లో జరిగింది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో వాళ్ళు ఓన్లీ వాళ్ళు డిసెంబర్ టు ఫిబ్రవరి మార్చ్ వరకు ఆడగలరు క్రికెట్, ఫిబ్రవరికి ఆడగలరు వాళ్ళకి, అప్పుడే సమ్మర్. సో అలా కొంచెం తేడా వస్తుంది తప్ప ఆ 4 ఏళ్ళు గ్యాప్ మెయింటైన్ అవుతుంది, 4 ఏళ్ళు ఒకసారి జరుగుతుంది. కానీ T20 వరల్డ్ కప్ని ఎలా డిజైన్ చేశారంటే ఎవ్రీ 2 ఇయర్స్కి పెడుతున్నారు. కొన్నిసార్లు అటు ఇటు అయ్యి వరుసగా కూడా జరిగినాయి. చూడండి మీరు 2007లో జరిగింది ఫస్ట్ T20 వరల్డ్ కప్ ఆర్ వరల్డ్ T20, తర్వాత 9లో ఒకటి జరిగింది, 10లో ఒకటి జరిగింది, తర్వాత 12లో, 14లో, 16లో, తర్వాత మరి ఈ కోవిడ్ వల్ల గ్యాప్ వచ్చింది అనుకోండి, వచ్చి 21లో జరిగింది, మళ్ళీ 22లో ఇమీడియట్గా జరిగింది, మళ్ళీ ఇప్పుడు 24లో జరుగుతుంది, మళ్ళీ 26లో నెక్స్ట్ ఇండియా శ్రీలంక హోస్ట్ చేయబోతుంది. సో 2 ఇయర్స్కి ఒకసారి జరగాలి, 2 ఇయర్స్ కాకుండా ఒకసారి వెంట సంవత్సరాలు కూడా జరుగుతున్నాయి. సో దీనికి ఆ గ్యాప్ లేకపోవడం మనకెందుకు గుర్తుండట్లేదు, నాకైతే గుర్తుండట్లేదు, మీకు గుర్తున్నాయో. సో వన్డే వరల్డ్ కప్ ఉన్న ఆ ప్రత్యేకత మనం వన్డే మ్యాచ్లు ఇప్పుడు సరిగ్గా చూడట్లేదు బైలాటరల్, కానీ వన్డే వరల్డ్ కప్లో అన్ని మ్యాచ్లు చూసాం, చాలా చిన్న చిన్న దేశాలు అన్ని మ్యాచ్లు చూసాం. హైదరాబాద్లో కూడా క్రౌడ్ ఫుల్గా వచ్చారు, ప్రతి వెన్యూలో క్రౌడ్ వచ్చారు బ్రహ్మాండంగా, చాలా మ్యాచ్లకి ఫుల్ కెపాసిటీ క్రౌడ్స్ చూసాం మనం. మొదట్లో అక్కడ కూడా బజ్ లేదనిపించింది ఇక్కడ, కానీ వన్డే వరల్డ్ కప్ మ్యాక్స్వెల్ చేసిన 200 చేసిన మ్యాచ్ కానీ అలా కొన్ని మ్యాచ్లు మనకు అలా గుర్తుండిపోయాయి, కొన్ని అప్సెట్ మ్యాచ్లు కానీ. సో మరి T20లు అలా కావట్లేదు, ఎందుకన్నా T20కి అలాంటి ఫీలింగ్ రావట్లేదు మనకి, కొన్ని T20 వరల్డ్ కప్స్ మాత్రమే మనకు గుర్తున్నాయి. సో నాకైతే అలా అనిపిస్తుంది, అందుకే దీన్ని వరల్డ్ T20 అంటేనే కరెక్ట్, ఏమో ఇది వరల్డ్ కప్ అనకూడదని నా అభిప్రాయం. మీరు నాతో ఏకీభవిస్తారు లేదో నాకు తెలీదు, ఈవెంట్కి అంత శాంక్టిటీ లేదు. గమ్మత్ ఏంటంటే T20 మ్యాచెస్ అన్నిటికీ విపరీతమైన క్రౌడ్ వస్తున్నారు, T20 వరల్డ్ కప్కి అంత క్రేజ్ కనబడలేదు. ఈ ఈవెంట్కి ఎందుకనో ఆ శాంక్టిటీ అనే మాటకి సరైన తెలుగు మాట లేదు, అంత వైభవం అనేది రావట్లేదు. వన్డే మ్యాచ్లు గమ్మత్తైన సిచ్యుయేషన్, వన్డే మ్యాచ్లకు ఆదరణ తగ్గిపోయింది, కానీ వన్డే వరల్డ్ కప్ విపరీతమైన ఆదరణ, T20 మ్యాచ్కి విపరీతమైన క్రేజ్ ఉంది, కానీ T20 వరల్డ్ కప్ అంత క్రేజ్ లేదు. దానికి కారణాలు ఏంటో నాకైతే ఇమీడియట్గా స్ట్రైక్ కావట్లేదు. బహుశా మనం 83లో గెలవడం, ఇండియా కదా దీనికి అంత క్రేజ్ అంటే కేర్ ఆఫ్ ఇండియా. సో 83లో మనం గెలవడం, తర్వాత 2011లో గెలవడం, సో దాంతో మనం ఎందుకో మనకి ఎమోషనల్గా అటాచ్ అయి ఉన్నాము మనం. బహుశా అదే క్రేజ్ వరల్డ్ వైడ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, బికాస్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాన్ బేసిస్ ఇన్ ఇండియా. దానివల్ల T20 వరల్డ్ కప్కి వన్డే వరల్డ్ కప్ ఉన్న గ్లామర్ కానీ ఆ ప్రత్యేకత కానీ రావట్లేదు. సో నా దృష్టిలో ఇది వరల్డ్ కప్ కానే కాదు, మంచి ఈవెంటే, మంచి సరదాగా మనం చూసుకోవాల్సిన ఈవెంటే, కానీ ఆ దానికున్న ప్రత్యేకత దీనికి ఎందుకో రావట్లేదు. నా దృష్టిలో ఇవే కారణాలు, దానికున్న చరిత్ర, దాంతో మనకున్న ఎమోషనల్ అటాచ్మెంట్, కపిల్స్ డెవిల్స్, తర్వాత ధోని సేన వాళ్ళు సాధించినవి, సచిన్కి లాస్ట్ వరల్డ్ కప్లో అతనికి ఒక గిఫ్ట్గా మన టీం ఇవ్వడం, విరాట్ కోహ్లీ వాళ్ళందరూ అతన్ని భుజాల మీద మోయడం, సో ఇదంతా మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అంశంగా ఉండిపోయింది. సో బహుశా ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ వన్డే వరల్డ్ కప్లో కలగలేదు. 2007లో మనం గెలిచినప్పుడు అదొక సర్ప్రైజ్ విక్టరీ, నో డౌట్, ఇప్పటికీ అవన్నీ మనకు ఆ 2007 వరల్డ్ కప్ మన కళ్ళకి కట్టినట్టుగా ఉంది. తర్వాత వరల్డ్ కప్స్ ఏవి మనకు గుర్తులేవు, ఏవి గుర్తులేవు, ఎప్పుడు మన వాళ్ళు ఫైనల్కి వెళ్ళారు, ఒకసారి ఓడిపోయారు ఫైనల్లో 14లో అనుకుంటారు, అన్నీ ఎందుకో అంతగా గుర్తులేవు కదా. నాకే ఇలా జరుగుతుందా, మీకు కూడా జరుగుతుందా, అది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. ఎందుకు ఇది వన్డే వరల్డ్ కప్ అంత గ్లామరస్గా ఈ దీనికి లేదు, అంత బజ్ క్రియేట్ కాలేదు, అంత క్రేజ్ రాలేదు అనేది కూడా మీరు నాకు చెప్పండి. ఎందుకంటే నాకైతే ఏం అర్థం కాలేదు, మీకు అర్థమైతే నాకు